హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రీహరి కే, హాయ్ సార్, నేను రీసెంట్గా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అండ్ ఆల్ ఈస్ గోయింగ్ వెల్, బట్ ఐ హ్యావ్ స్మాల్ డౌట్. ఆఫ్టర్ సమ్ డేస్ మై డాక్టర్ సజెస్టెడ్ మీ టు డూ హెయిర్ వాష్ విత్ హిమాలయ బేబీ షాంపూ ఫోమ్ ఎవ్రీడే చేయమన్నారు, బట్ హీ సజెస్టెడ్ మీ డోంట్ రబ్ యువర్ హెయిర్ వైల్ డూయింగ్ హెయిర్ వాష్, డోంట్ రబ్ వైల్ యు ఆర్ అప్లయింగ్ మినాక్సిల్. ఈజ్ ఇట్ గుడ్ టెక్నిక్? ప్లీజ్ 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 క్లియర్ మై డౌట్, ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 15 to 25 days వరకు రబ్ చేసి వాష్ చేయొద్దని చెప్తాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 25 రోజులు దాటిన తర్వాత ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఇంప్లాంటెడ్ హెయిర్ ఫాల్ అయిపోతాయి, అంటే ఆ హెయిర్ షాఫ్ట్స్ అనేటువంటి ఫాల్ అయిపోతాయి. ఫాల్ అయిపోయిన తర్వాత నుంచి అవి రెస్టింగ్ ఫేజ్లోకి పోతాయి. ఆ పీరియడ్లో మీరు స్కాల్ప్ మీద లైట్గా రబ్ చేయొచ్చు, షాంపూతో స్నానం కూడా చేయొచ్చు. ఈ స్టేజ్ తర్వాత మనం మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేస్తాం, కాబట్టి మినాక్సిల్ లేయర్ అనేటువంటి తల మీద ఒక తెల్లని పొరలా ఫామ్ అయ్యే అవకాశం ఉంది, చూడడానికి అది ఫ్లేక్స్లా కూడా కనిపించే అవకాశం ఉంది. అండ్ ఆ లేయర్ అలాగే ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు, ఎందుకంటే స్కిన్ అనేటువంటిది అక్కడ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే అది బేబీ షాంపూ కావచ్చు, లేదా మైల్డ్ షాంపూ కావచ్చు, లేదా అలోవెరా బేస్డ్ షాంపూ కావచ్చు, ఆ షాంపూతో లైట్గా రబ్ చేయడం ఎంతైనా అవసరం. రెండో పాయింట్ మీరు ఏమడిగారంటే మినాక్సిల్ అప్లై చేసేటప్పుడు కూడా రబ్ ఏమి చేయొద్దు అని. నేను కూడా ఏం చెప్తాను అంటే మినాక్సిల్ అప్లై చేసేటప్పుడు రబ్ చేయకూడదు, బట్ యా సింపుల్ మసాజ్ అంటే ఫింగర్స్ని జస్ట్ అలా రన్ చేయడం, మేబీ 5 to 10 seconds అలా చేయండి, దాని తర్వాత వాష్ చేయండి. రబ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చేస్తున్నప్పుడు కూడా మీ ఫింగర్స్కి కొంచెం బేబీ హెయిర్ అనేటువంటివి అతుక్కొని రాలిపోతున్నట్టు కనిపిస్తుంటాయి, విచ్ ఈస్ టోటలీ నార్మల్.